ఇవి సాతానుకి ఇవ్వబడిన పేర్లు. వీటి ద్వారా పేర్లు తెలుసుకోవడం ద్వారా వారి యొక్క పని కూడా అర్థమవుతుంది, వారి యొక్క వ్యక్తిత్వము మనకు తెలుస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాతాను పేర్లను దయచేసి మీరు వారి యొక్క వ్యక్తిత్వము కూడా మనకు తెలియబడుతుంది. కనుక ఈ యొక్క పేర్లను దయచేసి మీరు బైబిల్ గ్రంథంలో వాక్యము చెప్పబడుతున్నప్పుడు నోట్తో రాసుకుంటూ, ఒక బుక్లో రాసుకుంటూ, వాటి రెఫరెన్స్ కూడా రాసుకుంటూ మీరు గుర్తుంచుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము సాతాను అనే పేరును మనము చాలా సందర్భాలలో చూస్తాము. ఈ యొక్క పదము బైబిల్ గ్రంథంలో 52 సార్లు వాడడం జరిగింది. దీని యొక్క అర్థం ఏమిటంటే విరోధి, అపవాది, ఫిర్యాదుదారు అనే అర్థాలు వీటికి ఉన్నాయి. దీనిని బైబిల్ గ్రంథంలో 52 సార్లు మనము చూడవచ్చు. ఉదాహరణకు కొన్ని లేఖన భాగాలు, జకరీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనము, మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 2వ వచనం. రెండవ పేరు వానికి ఇవ్వబడింది దయ్యము, ఇంగ్లీష్లో డెవిల్. దీనికి అర్థం ఏమిటంటే లోకము మరియు ఫిర్యాదుదారు, మోసగాడు, అపవాది. ఇది బైబిల్ గ్రంథంలో 35 సార్లు వ్రాయబడింది. ఇది మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనము, 13వ అధ్యాయం 39వ వచనము, ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనము, 20వ అధ్యాయము 2వ వచనములో ఈ మాటను మనం చూడగలుగుతాం. తర్వాత 3వది బయల్జెబూలు. దీని యొక్క అర్థము దయ్యముల అధిపతి. ఇది మార్కు సువార్త 3వ అధ్యాయం 22వ వచనములో, మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వచనములో, లూకా సువార్త 11వ అధ్యాయము 15వ వచనములో ఈ యొక్క పదమును మనము చూడగలం. అదే రీతిగా సాతానికి ఇవ్వబడిన 4వ పేరు లూసిఫర్. దీని అర్థము తేజో నక్షత్రము. ఇది బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనములో మనము చూడగలుగుతాం. సాతానికి ఇవ్వబడిన 5వ పేరు బెలియాల్. ఈ యొక్క మాట దీనికి అర్థం ఏమిటంటే ఏ మంచి లేనివాడు అని అర్థము, పనికి మాలిన వాడు అని అర్థము. ఈ యొక్క పదమును మనము కొరింథీయుల రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనములోను, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 13వ వచనములో మనము చూడవచ్చును. అదే రీతిగా సాతానికి ఇవ్వబడిన 6వ పేరు దుష్టుడు. ఈ యొక్క పదమును మనము మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనము మరియు 38వ వచనము, యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనము, ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనము, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము మరియు 19వ వచనము, మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో ఈ పదమును మనము చూడవచ్చును. సాతానికి ఇవ్వబడిన 7వ పేరు లోకాధికారి. అనగా రాజకీయ పరంగాను, వ్యాపార పరముగాను, సమాజ పరముగాను అధికారములో ఉన్నవాడు అని అర్థము. దీనికి మత్తయి సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనము, 14వ అధ్యాయం 30వ వచనము, 16వ అధ్యాయం 11వ వచనములో ఈ యొక్క పదమును మనము చూడవచ్చు. అదే రీతిగా సాతానికి ఇవ్వబడిన 8వ పేరు ఈ యుగ సంబంధమైన దేవత. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో ఈ మాటను మనము చూడగలుగుతాం. అదే రీతిగా సాతానికి ఇవ్వబడిన 9వ పేరు వాయు మండల సంబంధమైన అధిపతి. ఈ యొక్క మాటను మనము ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో మనం చూడగలుగుతాం. సాతానికి ఇవ్వబడిన 10వ పేరు సర్పము. ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనములో ఈ మాటను మనము చూడగలుగుతాం. అదే రీతిగా సాతానికి ఇవ్వబడిన 11వ పేరు ఘట సర్పము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము, 7వ వచనము, 9వ వచనము. సాతానికి ఇవ్వబడిన 12వ పేరు వెలుగుదూత. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనము. సాతానికి ఇవ్వబడిన 13వ పేరు అబద్ధమునకు జనకుడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము. సాతానికి ఇవ్వబడిన 14వ పేరు హంతకుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము
నుండి 15వ వచనం వరకు, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము. సాతానికి ఇవ్వబడిన 15వ పేరు గర్జించు సింహము. మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. సాతానికి ఇవ్వబడిన 16వ పేరు అంధకార సంబంధమగు లోకనాథుడు. ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. సాతానికి ఇవ్వబడిన 17వ పేరు శోధకుడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనము. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. సాతానికి ఇవ్వబడిన 18వ పేరు మోసగాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనము, 20వ అధ్యాయము 3వ వచనము. సాతానికి ఇవ్వబడిన 19వ పేరు పాపి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. సాతానికి ఇవ్వబడిన 20వ పేరు అభిషేకము నొందిన కేరుబు. ఏజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం. ఇవి సాతానికి ఇవ్వబడిన పేర్లు. వీటి ద్వారా పేర్లు తెలుసుకోవడం ద్వారా వారి యొక్క పని కూడా అర్థమవుతుంది, వారి యొక్క వ్యక్తిత్వము మనకు తెలుస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాతాను పేర్లను దయచేసి మీరు వారి యొక్క వ్యక్తిత్వము కూడా మనకు తెలియబడుతుంది కనుక ఈ యొక్క పేర్లను దయచేసి మీరు బైబిల్ గ్రంథంలో ఈ వాక్యము చెప్పబడుతున్నప్పుడు నోట్తో రాసుకుంటూ, ఒక బుక్లో రాసుకుంటూ, వాటి రెఫరెన్స్ కూడా రాసుకుంటూ మీరు గుర్తుంచుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.